విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రైతు బజార్ను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క వ్యాపారస్తులు మాస్కులు ధరించి కూరగాయలను అమ్మాలని ఈవోకే సంతోష్ సూచించారు. కూరగాయలు కొనుగోలుకు వచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తేనే గాని అమ్మవద్దని మరియు అమ్మకందారునికి కొనుగోలుదారునికి మధ్య దూరాన్ని సూచించే విధంగా గీతను గీశామని, ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామని సంతోష్ తెలిపారు. గత రెండు రోజుల నుండి గ్రౌండ్ లో రైతు బజార్ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బయట మార్కెట్ లో రిటైల్ అమ్ముకుంటున్నారు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా వాళ్ళకి అయితే ప్రాపర్గా చెప్పడం జరుగుతుంది, మాస్క్ పెట్టి అమ్ముకోవాలి, మాస్క్ పెట్టకపోతే మీకు అమ్మనేమో అని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించుకుంటారు. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడానికి వీళ్ళకి కూడా మినిమం 10 అడుగులు డిస్టెన్స్ ఇచ్చాము. అదే వినియోగదారులు కూడా అడుగు అడుగు అంటే 1 మీటర్ మధ్య డిస్టెన్స్ ఇస్తూ సర్వీస్ గీయడం జరిగింది. వాళ్ళు కూడా అలా చేయమని చెప్తున్నారు. రైతులకి కూడా చెప్తున్నాం, ఎవరైతే మాస్క్ పెట్టుకుని వస్తారో వాళ్ళకి అమ్మండి, లేకపోతే అమ్మనని కూడా చెప్పండి, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే దీనివల్ల మనం చాలా ఫేస్ చేయవలసి వస్తుంది, ఇబ్బంది పడతామని చెప్తున్నాం వాళ్ళకైతే. మనకైతే కొద్దిగా ఈ బల్లు పార్క్ బల్లు అనేది వినియోగదారులు ఎట్ చేస్తానంటే షాపుల దగ్గరికి రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది కూడా అవుతుంది.